రంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట ఆకుతోట కన్వెన్షన్ లో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిపి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మిస్తేనే గురువులు జీవితాన్నిస్తారని, సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైనదన్నారు. గురువులపై ప్రతి విద్యార్థి అంకిత భావంతో ఉండాలని, చదువు చెప్పేవారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, 32వ డివిజన్ కార్పొరేటర్ పద్మ, జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అలాగే వేదిక నుంచి పెద్దలు, సోదరిమణి కడియం కావ్య గారికి, అలాగే సోదరులు పెద్దలు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారికి, అలాగే పెద్దలు ఎమ్మెల్యే రేవంత్ ప్రకాష్ రెడ్డి గారికి, మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదేవి ఐఎస్ గారికి, 32వ అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ గారు, వరంగల్ జిల్లా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అలాగే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, మీ అందరికీ ఈ గురు పూజోత్సవం శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో ఈ విధంగా షేర్ చేసుకోవడం. బహుశా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఉన్నారా లేదా ఉపాధ్యాయులు చెప్పండి, లేదు ఉన్నారా సార్, ఎవరు సార్ లేవో సపోర్ట్ చేస్తాం లేదు, ఎందుకంటే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న మీ యొక్క ప్రమోషన్లు, పదవులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మీరు మీ ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నారంటే దానికి ప్రథమ కర్తవ్యం కర్మలు క్రియ అంతా మీరే నేను భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యే కావడం, ఈ రకంగా మీకు ఇంపాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుతున్నప్పుడు 317 పైన కూడా నేను మాట్లాడడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ యొక్క 317లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆత్మహత్యలు గుర్తించుకోవాల్సిన అవసరం, ఆసంగం ఎంత ఉంటుంది. ఒకప్పుడు గురువు అనేవారు గురువుకు శిష్యుకు, శిష్యులకు ఎలాంటి, స్టూడెంట్స్ గురువులకు ఎలాంటి అనుబంధం ఉండేదంటే, ఒక గ్రామంలో టీచర్ అక్కడనే కిరాయి ఉండేవారు, వారి పిల్లలు కూడా అక్కడనే ఆస్తులనే చదివించి అతనికి ఉన్న అపారమైన జ్ఞానాన్ని వ్యత్యాసం లేకుండా భావం ఎలాంటి భావజాలం తన ఉన్న మేధాశక్తిని అందరికీ సమానంగా పంపించేవాడు ఉంది. ఈ యొక్క సమాజానికి, ఇంత స్పీడ్గా పోయే సమాజానికి ఈరోజు చాలా గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఏ ఒక గుడికి పోతే ఒక మతానికి పోయిన వాళ్ళు, ఒక మతానికి లేకపోతే ఒక కులానికి చెందిన, కానీ ఈ ఉపాధ్యాయుల దగ్గర కులము మతము ఎలాంటి భావన లేకుండా తన మేధాశక్తిని ఈక్వల్గా పరిచేవాడే గురువు. సో వారందరికీ కూడా నేను శిరస్వతి నమస్కరిస్తున్నాను. గురువులు ఉన్న ఈ స్పీడ్ యుగంలో, ఇంటర్నెట్ యుగంలో చాలా కష్టకాలం అవుతుంది. తల్లిదండ్రులు ఎంతసేపు మా బాధ్యత కాదు, టీచర్స్ బాధ్యత కలిగిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే, తమ పిల్లలకు సమయం కేటాయిస్తేనే,
స్కూల్ నుండి రాగానే వారి యొక్క క్లాస్ రూమ్ లో జరిగినా లేక వారి స్నేహితులు ఎవరున్నారు అనేది మంచి చెడులు గమనిస్తేనే ఈరోజు పిల్లలు వారి